నాలుగేళ్లు కమ్మారెడ్డి సామాజిక వర్గాలు అవినీతితో ఏపీని దోచేశారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. రెండు కుల వర్గాల పోటిలో మూడో అగ్రకులం కాపు బలిజలు పల్లకి మోసే స్థాయిలోనే ఉండిపోయారన్నారు. దేశంలో ఆకలి తాండవిస్తోంది అని చింతామోహన్ మండిపడ్డారు. ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని సుగుణమ్మ శ్రీదేవికి తిరుపతిలో ఉప ఎన్నిక జరిగినప్పుడు సుగుణమ్మ మనవడు 10 ఏళ్ల బిడ్డ కూడా ఓటేసుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వేల ఓట్లు దొంగోట్లు ఎంచుకున్నాడు ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని. పోలీసుల దగ్గర పోతే కూడా పోలీసులు మౌనంగా ఉండిపోయారు. మరి అదే జరిగింది నిన్న కుప్పంలో. మరి ఆయన బాధపడుతుంటే నాకు నవ్వు వస్తుంది. మొన్న నువ్వు చేసిన పనే వాళ్ళని ఈ రోజు నిన్న వాళ్ళు చేశారు, దానికి విచిత్రం ఏమీ లేదు. మరి మనోళ్ళు కూడా T20 మ్యాచ్లు జరుగుతుంటే ఎట్లా పరిగిస్తారు అట్లా పరిగెత్తారు. 250 కిలోమీటర్లు పోవడం, 250 కిలోమీటర్లు రావడం. మరి అమిత్ షా పరిస్థితి అమిత్ షాకే తెలియదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నా, నాకు తెలుసు పొలిటికల్ ఈక్వేషన్స్. ఒక్క రోజు ఢిల్లీ వదిలిపెట్టి తిరుపతిలో కానీ బయట ఉండాలంటే ఉండేవాళ్ళం కాదు. అది పవర్ అంటే, పవర్ ఈక్వేషన్ అంటే. 3 రోజులు అమిత్ షా